ఆదికాండము 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసి కొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనము. ఏషావు హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కోడళ్ళు సరైన వాళ్ళు కాకపోయేసరికి, కోడల విశ్వాసము తన విశ్వాసము వేరయ్యేసరికి, వాళ్ళ పద్ధతులు తన పద్ధతి వేరయ్యేసరికి, రిబ్కా అంటుంది ఇస్సాకుతో, ఏమని, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. యాకోబు కూడా అదే పొరపాటు చేస్తాడేమో, ఏషావు వలె తన విశ్వాసానికి విరుద్ధమైనటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకొని కుటుంబంలో నాకు నరకం, మళ్ళీ ఇంకొక కోడల ద్వారా నరకం చూపించేస్తాడేమో. వద్దండి, అన్యులలో నుండి ఏ ఒక్కరిని కూడా యాకోబుకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఒకడు ఎలాగూ పెళ్లి చేసుకున్నాడు, నరకం చూపించేస్తున్నాడు, ఆ కోడలు నరకం చూపించేస్తున్నారు. యాకోబు కూడా అదే పొరపాటు చేస్తే ఇక నా బ్రతుకు మీద నాకు విరక్తి వచ్చేస్తుంది. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? వివాహ విషయంలో అబ్రహాము పాలసీ ఏమిటి, అబ్రహాము నేర్పిస్తుంది ఏమిటి? అంటున్నాడు, ఇక్కడ ఉన్నా నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారుని పెండ్లి చేయక, నా విశ్వాసాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, నేను ఏ దేవుణ్ణి నమ్ముతున్నానో తెలిసి ఉన్నవాళ్ళు కావాలి, ఆ దేవుని పట్ల మక్కువ ఉన్నవాళ్ళు కావాలి, ఆ విశ్వాసాన్ని అంగీకరించేవాళ్ళు కావాలి, కలవాలి. మొదటిగా నీ విశ్వాసంలో కలవాలి. రెండవదిగా కలిసే వ్యక్తిని వివాహం చేసుకోండి. వివాహమైన తర్వాత నీ విశ్వాసంలో మాత్రమే కాదు కలవాల్సింది, నీ కుటుంబంలో కూడా కలవాలి. కొంతమంది భర్తలు ఎవరితో కలవరు, ఏమిటో కాళ్ళు చేతులు ముడుచుకొని పక్కన కూర్చుంటారు. ఏమండి వీళ్ళు మా బంధువులు అండి, సరేలే సరేలే, ఏమిటి ఏంటో ఒక పక్కకి కాళ్ళు ముడిచేసుకొని సిగ్గుపడిపోతూ ఉంటాడు. మా పెద్దనాన్నగారు అండి, మా పెద్దనాన్నగారి కుటుంబం అండి, సరేలే. మా పిన్ని గారు అండి, పిన్ని గారి కుటుంబం, సరేలే 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 అని చెప్పేసి చేతులు కాళ్ళు ముడుచుకుంటారు. ఏమిటి మరి నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు ఏమిటండి, కాస్త పలకరించండి. ఏం పలకరించాలి, ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అదే ఏం మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు కలుస్తారంటారా, వాళ్ళు అంటారు అదేమిటి మాట్లాడకుండా మనిషి ఓహో ముడుచుకుని పోతున్నాడు, ఏమిటి ఏమిటా ముడుచుకోవడం. ఆలోచించండి, కొన్నిసార్లు బంధువుల మధ్యకు అల్లుడు వచ్చినా కోడలు వచ్చినా ఏమిటో అస్సలు కలవరు. కొంతమంది అల్లుళ్ళు అసలు ఎవరితోనూ కలవరు, తన భార్యకు సంబంధించినటువంటి బంధువులు ఎవరితో కలవరు, ఏమిటో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, ఏమిటో అన్టచబుల్గా బిహేవ్ చేస్తాడు. దానివల్ల కుటుంబాల్లో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. సహోదరా, ఒకవేళ నూతనంగా నీకు వివాహం అయినట్లయితే నీ భార్యకు సంబంధించిన బంధువులను చక్కగా కలువు, ప్రేమతో పలకరించు, ఆప్యాయంగా పలకరించు. దానివల్ల నీకేమైనా నష్టం అంటారా, నీకేమైనా కష్టం అంటారా? అస్సలు కాదండి, కలవండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీ గురించి మాట్లాడతారు. ఏమని తెలుసా, చాలా చక్కగా కలిసిపోతాడండి, చాలా ఆప్యాయంగా పలకరిస్తాడండి. సేమ్ థింగ్ సిస్టర్స్, వివాహం అయిన తరువాత నీ భర్తకు సంబంధించిన బంధువులతో చక్కగా కలువు, కలిసేదానిగా ఉండు, కలివిడిగా ఉండు, కుటుంబంలో కలిసిపోయి కలిసి మెలిసిపోయేటటువంటి వ్యక్తిగా ఉండు. అంతేగాని డిస్టెన్స్ మెయింటైన్ చేయమాకు. కొంతమంది అదొక గర్వం, నేనెందుకు కలవాలి, వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళతో నేనెందుకు కూర్చోవాలి, అది గర్వం. సహోదరులు సహోదరులు, గర్వం ఎప్పటికీ కూడా ఒక చక్కని కుటుంబ వ్యవస్థను నిర్మించదు. గర్వము ఎప్పటికీ కూడా బంధువుల మధ్య చక్కని ఆప్యాయతలు అనురాగాలను పెంచి పోషించదు. చక్కని కుటుంబ వ్యవస్థ అంటే కేవలం నువ్వు, నీ భార్య నువ్వు మాత్రమే ఆ ఇంట్లో ఏమన్నా ఇద్దరు దయ్యాల్లా కూర్చుంటే ఎలా చెప్పండి, ఉపయోగం ఏంటి చెప్పండి. కుటుంబము అంటే, దయచేసి మరలా చెప్తున్నా, కేవలం ఒక భర్త ఒక భార్య కాదు. వివాహము అంటే కేవలం ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య మాత్రం ఏర్పడే బంధం కాదు, ఇరు కుటుంబాల మధ్య ఏర్పడే ఒక అద్భుతమైన సంబంధం. ఈ అద్భుతమైన సంబంధం, బాంధవ్యం
ఒకరితో ఒకరు కలిసినప్పుడు, కలిసి మెలిసినప్పుడు ఉదయించేటటువంటి ఆనందం చూసారా, అది అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా కుటుంబాల్లో బంధువులు కలవడం కానీ, ఒకరితో ఒకరు పలకరించుకోవడం కానీ, ప్రేమగా వ్యవహరించడం కానీ అస్సలు ఉండదు. అది ఏమాత్రము సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక యవనస్తునికి ఒక భార్య కావాల్సి వచ్చినప్పుడు, యవనస్తురాలకి భర్త కావాల్సి వచ్చినప్పుడు, ఒక చక్కని అల్లుడు కోడలు కావాలి అని పెద్దలు ఆశించినప్పుడు వెతకవలసిందేమిటి? కలిసిపోయే వారిని వెతకాలి, విశ్వాసంలో కలవాలి, కుటుంబంలో కలవాలి, బంధువులతో కలవాలి, ఆలోచనలు కలవాలి, మనస్సులు కలవాలి, నాయన రుచులు కలవాలి. ఒకవేళ కలవకపోయినా సరే సర్దుకుపోవాలి. అలాంటి భార్య భర్త దొరకాలి అంటే ప్రార్థన చేయాలి. యవ్వనప్రాయంలో ఇష్టానుసారంగా జీవించకుండా పరిశుద్ధంగా జీవిస్తూ నీ సన్నిధిలో ఓ శ్రేష్టమైన జీవిత భాగస్వామి, స్వామి నాకు కావాలి అని ప్రార్థన చేసే కృప నాయనా యవ్వన తమ్ముళ్లకు చెల్లెళ్లకు దయచేయండి. అలాగే తండ్రులు తల్లులు కూడా వారి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఫలితాన్ని చూశాడు. అయ్యా యవ్వన బిడ్డల కోసం తల్లులుగా తండ్రులుగా ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను వహించి ప్రార్థించి రాబోయే కాలంలో వారి బిడ్డలు ప్రభువా నీ మీద తిరగబడేవారుగా కాకుండా నీతో నడిచేవారిగా వారు జీవించుటకు ఇప్పటి నుంచే నాయన వారి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేసే కృప మాకు దయచేయమని, వివాహ వయసు వచ్చిన మా తమ్ముళ్లను చెల్లెలను కనికరించి నాయన వారి అన్నయ్యగా ప్రార్థిస్తున్నా, శ్రేష్టమైన జీవిత భాగస్వామిని దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.